హలో అండి, నమస్తే. దిశశ్రుతి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. రోజు ఏదో ఒక కొత్త విషయాలు తెలుసుకోవాలనే వాళ్ళకి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరి ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందామా? మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ వన్, చాలా వరకు స్కూల్ బస్సులు అనేది ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్ ఉంటుంది కదా. అసలు ఎల్లో కలర్ ఎందుకు వేస్తారంటే, అన్ని కలర్స్లో చూసుకుంటే కనుక ఎల్లో కలర్కి అట్రాక్టివ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల స్కూల్ బస్సులు కొంతవరకు యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికని ఈ ఎల్లో కలర్ని చూస్ చేస్తారంట. టాప్ టూ, మనకి కాయిన్స్ అనేది చాలా మంది తెలుసు కదా. ఇప్పుడు నోటు రావడం వల్ల కాయిన్స్కి కొంచెం పక్కన పెట్టేశాం, కానీ కాయిన్స్ పైన కొన్ని సింబల్స్ ఉంటాయంట. ఆ సింబల్స్ని బట్టి అవి ఎక్కడ ముద్రించబడతాదో దాన్ని తెలియజేస్తుందంట. అండ్ ముంబైలో తయారు చేసిన కాయిన్ పైన అయితే డైమండ్ షేప్ ఉంటుందంట. అలాగే హైదరాబాద్ కాయిన్ పైన అయితే స్టార్ గుర్తు ఉంటుందంట. ఇంకా మన కోల్కతా కాయిన్ పైన అయితే నో మార్క్ అనమాట. ఇంకా నోయిడా కాయిన్ పైన అయితే డాట్ మార్క్ ఉంటుందంట. టాప్ త్రీ, మనము షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మల్టీప్లెక్స్లకు వెళ్ళినప్పుడు కానీ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి టాయిలెట్స్ని యూస్ చేస్తుంటాం కదా. సో టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నాక హ్యాండ్స్ని డ్రై చేసుకోవడానికి చాలా మంది కొందరేమో టిష్యూ పేపర్స్ వాడుతుంటారు, కొందరేమో హ్యాండ్ డ్రైని వాడుతుంటారు కదా. సో టిష్యూ పేపర్స్ని వాడినప్పుడు అంట 40% వరకు బ్యాక్టీరియాని దూరం చేసుకోవచ్చంట. అదే హ్యాండ్ డ్రైని యూస్ చేస్తే 220% వరకు బ్యాక్టీరియాను పెరుగుతుందంట. టాప్ ఫోర్, బాత్ అనేది చాలా మందికి తెలుసు. అది కోడి కంటే కొంచెం లావు ఉంటుందని తెలుసు. కానీ ఈ బాతులు అనేవి 50 ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రేలియాలో ఇప్పుడున్న గుర్రాల కంటే ఎత్తుగా ఉంటాయంట. టాప్ ఫైవ్, చాలా మందికి మొబైల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. పిచ్ కూడా ఉంటుంది. ఎంతలో పిచ్ అంటే మనము ఏం చేస్తున్నాం కూడా తెలియనంతగా పిచ్ ఉంటుంది అనమాట. అయితే ఈ మొబైల్ ఎక్కడైనా మర్చిన కానీ లేదంటే ఎవరికైనా ఇచ్చినా కానీ లేదంటే ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఇంటికి వచ్చినా కానీ ఎవరైనా తీసుకున్నా కానీ పగిలిపోయినా కానీ ఒక టెన్షన్ పడుతుంటాం కదా, ఏదో అయిపోతుంది మనకు అన్నట్టుగా ఫీల్ అవుతాం కదా. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే నోమోఫోబియా అనే వ్యాధి ఉండడం వల్ల ఇలా మనం ప్రవర్తిస్తామంట. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? అయితే మన ఛానల్ని మీరు లైక్ చేయండి. ఇంక ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దానివల్ల మీరు అనేకమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుంటారు. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.